నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణ పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ ప్రవాస్ యోజన, దేవరగద్ర నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని బూత్ స్థాయి కమిటీల నియామకాలు, పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతానికి కావాల్సిన సహాయ సహకారాలపై ప్రధానంగా చర్చించారు. దేశం యొక్క అభివృద్ధి పరంగా వారు ఉంటే మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది అని ఈరోజు వికసిత సంకల్ప అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని మరి ఏ విధంగా మోదీ గారు గ్యారంటీ మనకి ఇవాళ అందిస్తా ఉన్నారు. ఈ విషయాలన్నింటిపైన కూడా మనం క్షేత్రస్థాయికి తీసుకెళ్ళడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ఇక్కడ కూర్చొని ఏర్పాటు చేసుకొని ముఖ్యులతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఎక్కడెక్కడైతే బూతులు ఇప్పుడు కొన్ని ఇంకా కొన్ని చోట్ల బలహీనంగా ఉన్నాం, కొన్ని చోట్ల శక్తి కేంద్రాలు లేవు, కొన్ని చోట్ల బూతుల అధ్యక్షులు లేదు, కొన్ని చోట్ల మండల అధ్యక్షులు లేదు, ఎక్కడెక్కడ ఈ గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ ఇమ్మీడియట్ గా ఫిల్అప్ చేసుకోవాలి. వెంటనే దాన్ని పూర్తి చేసుకొని అధ్యక్షులు లేని చోట అధ్యక్షులు వేసుకోవడము, ఎవరైతే అధ్యక్షులు ఉత్సాహం లేదు, వాళ్ళు పనిచేయడానికి సమయం ఇవ్వడం లేదు, లేదా ఉత్సాహం చూపించడం లేదు, లేదా వాళ్ళకి ఇంకేదైనా కారణాలతో రాలేకపోతున్నారు. ఎందుకంటే ఎలక్షన్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో వాళ్ళు సమయం ఇవ్వలేకపోయినా కూడా వారితో మాట్లాడి సమయం ఇవ్వలేని వాళ్ళ మధ్య కూడా ఇమీడియట్గా మనం చేంజ్ చేసి ఎవరైతే అక్కడ యాక్టివ్గా పనిచేయడానికి ఉన్నారో వాటిని నిర్ణయం చేసి అందరినీ కలిసి పనిచేయించడమే లక్ష్యంతో ఈ సమావేశం మనం ఇక్కడ నిర్వహించాం. ఆ గ్యాప్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసుకొని ఈ లక్ష్యాలను అన్ని కూడా తీసుకెళ్ళమే లక్ష్యంగా మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. రాబోయేటటువంటి ఇప్పుడు షెడ్యూల్ ఈ నెలలో వచ్చేస్తుంది, ఇంకో 10 రోజుల లోపల ఒక షెడ్యూల్ వస్తుంది, 12, 13, 14 ఎప్పుడైనా షెడ్యూల్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. వచ్చే నెల ఎలక్షన్లు ఉంటాయి. సో మన సమయం అనేది లేదు ఇంకా. సో ఇంకా మనం ఏదో దూరం ఉందిలే చూసుకుందాం అంటే మనం సమయం మన చేతకెళ్ళి దాటిపోలేదు, పోయిన సమయం తిరిగి రాదు. కాబట్టి ఈ సమయాన్ని అంతా ఒక్కొక్క నిమిషాన్ని కూడా మనం చాలా ఉపయోగించుకొని ఎక్కడ కూడా వృధా కానియకుండా మన పార్టీ పరిస్థితుల కోసం ప్రతి ఒక్కరూ కూడా దీంతో నిమగ్నం కావాలనేటటువంటి ఒక లక్ష్యంతో ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినాం. మన దేశం కోసం ఇది ఏ విధంగా లాభం కలుగుతుంది, పేదవాళ్ళ కోసం ఏ విధంగా వారు ఇవాళ ఈ దేశాన్ని ముందు నడిపించడానికి ఆలోచన చేస్తున్నారు, ఒక విజన్తో ఏ విధంగా నరేంద్ర మోదీ గారు ఇవాళ ముందుకు తీసుకెళ్తున్నారు, ఇవన్నీ కూడా మనం గ్రామాన ప్రజల్లో మీటింగ్లలో విని మనము మన లోపలనే పెట్టుకొని మనం సంతోషపడటంతో కాదు ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాలను తీసుకెళ్ళడమే మన యొక్క విజయానికి చేరువవుతున్నటువంటిది వారి యొక్క ఆలోచన. దాన్ని మనం బూత్ స్థాయి నుంచి కూడా మనం బలోపేతం చేసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా బూత్ స్థాయిలో మనం బలోపేతం చేసుకోవాలంటే ఆ యొక్క ఆ బూత్ లో ముఖ్యమైనటువంటి కీ ఓటర్లు ఎవరు, ఒక ఇంటికి వెళ్తే ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయా, 15 ఓట్లు ఉన్నాయా, లేదా ఆయన 10 మందిని ఇంకా ఆయన కాకుండా ఇంకో 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా, వాళ్ళని కలిసి మనం మాట్లాడి ఏ విధంగా వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి, అక్కడ ఉన్నట్టు ఆ కుల కులపెద్దలు ఎవరు, ఆ కులపెద్దలను కలవడతాం, వారికి మన నుంచి ఒక భరోసా ఇచ్చి రేపు వద్దున మీకు ఏదైనా సరే మేము అండగా ఉంటాం, మీ యొక్క సహకారం మాకు చేయండి అని చెప్పి మనం ఒప్పించడం,